లివింగ్ రిలేషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఐ నేను ఎంత మోడర్న్గా ఆలోచిస్తానో అంత ట్రెడిషనల్గా కూడా ఉంటాను. ఓకే, ఐ ఫీల్ బాగుంది. ఐ మీన్ కలవడం, మీటింగ్, గోయింగ్ అవుట్ బాగుంది. సో ఇట్స్ ఆల్ గుడ్ రిలేషన్షిప్లో. బట్ లివింగ్ రిలేషన్షిప్లో ఏదైతే ఆ మిస్టరీ ఉంటుందో పెళ్ళి తర్వాత ఏంటి అనే మిస్టరీ, ఆ మిస్టరీ అంతా నువ్వు అప్పుడే ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నావు. సో దెర్ ఇస్ నో సర్ప్రైజ్ ఎలిమెంట్ లెఫ్ట్. అండ్ అంతే, ఇప్పుడు ఆ మ్యారేజ్కి ఉన్న దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ రిలేషన్షిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అంటూ ఏది ఉండదు. ఏ కపుల్ ఫైట్స్ లేకుండా 100% అండర్స్టాండింగ్ తోటి ఉండదు. అది జనరేట్ చేయాలి అంటే దానికి చాలా, ఇట్ ఈస్ ఓన్లీ లవ్ దట్ కెన్ బైండ్. లవ్ అండ్ రెస్పెక్ట్, మోర్ దెన్ లవ్ రెస్పెక్ట్. ఐ థింక్ ఎస్పెషలీ నవడేస్, ఇప్పుడు టుడేస్ టైమ్ అండ్ ఏజ్లో అబ్బాయి అమ్మాయిని రెస్పెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అమ్మాయి రెస్పెక్ట్ చేస్తుంది న్యాచురల్గా, ఎందుకంటే అమ్మాయిని అలా పెంచుతారు మన ఫ్యామిలీస్లో. బట్ అదొక్కటే కాకుండా తన రెస్పెక్ట్ని కూడా తను, ఇప్పుడు అమ్మాయి షుడ్ లెర్న్ టు గార్డ్ హర్ రెస్పెక్ట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక అమ్మాయి తను తన కోసం స్టాండప్ అవ్వాలి, తన రెస్పెక్ట్ గార్డ్ చేయాలి. అండ్ హర్ హస్బెండ్ ఆర్ హర్ బాయ్ ఫ్రెండ్ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ హర్ వాట్ ఎవర్ తను ఏం చేయాలనుకున్నా కూడా. ఇవి చాలా క్వాలిటీస్ నాకు చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఇట్ ఈస్ రెస్పెక్ట్ ఫస్ట్ అండ్ దెన్ లవ్. అండ్ ఒక వ్యక్తి యొక్క సెక్సువల్ రిలేషన్షిప్స్ మీద అతని క్యారెక్టర్ని చూస్తుంది సొసైటీ. యా, ఇస్ ఇట్ ట్రూ? ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టా? ఒక మనిషి యొక్క సెక్సువల్ లైఫ్ మీద అతని క్యారెక్టర్ బేస్ అయి ఉంటుందా? అంటే అది ఇండివిజువల్ ప్రెరోగేటివ్, అది ఆ మనిషి బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ మనిషి ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెక్షువల్ రిలేషన్షిప్స్ అండ్ తను ఆ వేరే మనిషికి ఏం చెప్తున్నారు అనేది మ్యాటర్ అవుతుంది. ఆ ఇద్దరు మనుషుల్లో ఉన్న అండర్స్టాండింగ్ మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సొసైటీ, ఎస్ సొసైటీ మనిషి ద మోస్ట్ క్లీన్ లైఫ్ ఉన్నా, క్లీన్ లైఫ్ ఉండకపోయినా సొసైటీ విల్ స్పీక్ సంథింగ్. ఇట్ విల్ సొసైటీ మాట్లాడడానికే ఉంది. ఎందుకంటే అంటే ఇట్ డిఫర్స్ అండి. దిస్ అ వెరీ బ్రాడ్ టాపిక్. అసలు దీంట్లో ఒక ఇండివిజువల్ తన కాన్షియన్స్ క్లియర్గా ఉండాలి. వెన్ టూ పీపుల్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు వాళ్ళిద్దరికి తెలియాలి వాళ్ళు ఏం చేస్తున్నారు. అది చీటింగ్ ఉండకూడదు. అది దేర్ హ్యాస్ టు బి క్లారిటీ. అంత క్లారిటీ ఇద్దరిలో కూడా ఉండాలి. వాట్ వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో ప్రేమ అనుకొని, ఈ అబ్బాయి ఏమో జస్ట్ హీస్ హ్యావింగ్ ఫన్, దట్ ఈస్ అ మిస్టేక్. ఐ థింక్ దట్ క్లారిటీ ఇద్దరిలోనూ ఇంపార్టెంట్. హ్యావింగ్ సెడ్ దట్, అది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్. అంటే నేను ఐఎమ్ నో వన్ టు కమెంట్. నేను ఎప్పుడు అలా కమెంట్ చేయను. బట్ ఎస్, ఒక ఇప్పుడు నాకు ఎవరన్నా, ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ టు లైక్ అ మ్యాన్, ఐ విల్ ఆబ్వియస్లీ నాట్ గో అండ్ యూనో, అంత ఫ్రివులస్గా ఉన్న మనిషి నేను ఇష్టపడలేను. బికాస్ హీ మైట్ డూ దట్. ఇప్పుడు టుమారో నాతో ఉండి హీ మైట్ బీ విత్ సంబడీ ఎల్స్. దెర్ ఇస్ నో సర్టనిటీ అనేసి నాకు లాయల్టీ చాలా ఇంపార్టెంట్. సో ఐ వాంట్, ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్ టు సమ్మన్, అతను హీ షుడ్ బి లాయల్. అవన్నీ నేను, ఐఎమ్ అగైన్ ట్రెడిషనల్ థింకర్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడున్న సొసైటీలో ఒక మేల్, ఒక మగ మనిషి అంత లాయల్గా ఉండడం సాధ్యమా, ముఖ్యంగా ఇండస్ట్రీలో? ఈ పర్సెప్షన్ నాకు చాలా, ఇది చాలా రాంగ్ పర్సెప్షన్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొందరు అమ్మాయిలే సరిపెట్టుకుంటారనమాట. అంటే అచీవ్ టు ఫైండ్ గాయ్, ఇప్పుడు ఒక అబ్బాయి లాయల్గా ఉండడం ఇట్స్ ఇంపాసిబుల్, డోంట్ ఈవెన్ థింక్. అంటే అమ్మాయి తనంతట తను సరిపెట్టేసుకుంటుంది, ఇలా ఉండరు. ఓకే, అమ్మాయి లాయల్గా ఉండకపోతే
మరి దానికి చాలా పెద్ద ఇష్యూస్ రేజ్ అవుతాయి. అండ్ నవ డేస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఇట్ ఈస్ ఇప్పుడు ఐ థింక్ నౌ ఇట్స్ అ ఫేజ్ ఆఫ్ విమెన్. చాలామంది ఆడవాళ్ళు ఇలాంటి ఫెయిల్డ్ మ్యారేజెస్లో డీల్ చేయకుండా దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ చాలా ఈజీగా అంట. ఇప్పుడు ఎందుకు అంతవరకు ఎందుకు మా ఫ్యామిలీస్లోనే అంటారు, ఇప్పుడు అవసరమా తనకి, పెళ్లి చేసుకున్నారు కదా, అయితే ఏమైంది, తిరుగుతే తిరిగాడు అతను, అయితే ఏమైంది, ఆ థాట్ ప్రాసెస్ మార్చాలి. అది చాలా రాంగ్ థాట్ ప్రాసెస్. ఏ అమ్మాయి తిరుగుతే ఊరుకుంటారా, ఊరుకోరు కదా, అసలు చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది అసలు. సో ఆ సైకీ అనేది రాంగ్. లాయల్టీ, బీయింగ్ లాయల్ అనేది అది పెద్ద విషయం అయిపోయింది. వై వై కాంట్ ఎ మ్యాన్ బీ లాయల్, యునో? ఇఫ్ ఇఫ్ అ కపుల్లో ఆ ప్రేమ, ఆ అటాచ్మెంట్, ఆ హ్యాపీనెస్ ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఉంటే నీకు వేరే మనిషిది ఆ నీడ్ అవసరం అవ్వదు. బట్ నవడేస్ యు ఆర్ సీయింగ్ ద వే రిలేషన్షిప్స్ ఆర్ బ్రేకింగ్, దట్ ఈస్ ద రీజన్. అంటే ఇప్పుడు చాలామంది మ్యారేజ్ చేసుకోవాలి కదా అని చేసుకుంటారు. నా థాట్ ప్రాసెస్ అక్కడ కాదు. ఎందుకంటే పర్సనల్లీ ఐఎమ్ అ స్ట్రాంగ్ గర్ల్. నేను అంత ఇన్సెక్యూర్ అమ్మాయిని కాదు. ఐమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. నన్ను నేను చాలా వాల్యూ చేస్తాను. ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాల్యూ మై సెల్ఫ్. ఐ వాంట్ అ గుడ్ గాయ్ హూస్ దేర్ ఫర్ మీ. ఇప్పటివరకు ఇండస్ట్రీలో మిమ్మల్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు కానీ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయడం కానీ జరిగిందా? పేర్లేదు నాకు చెప్పొద్దులేండి. నేను ప్రపోజ్ చేయను, అలాంటివి జరగవన్నమాట. నేను ఇష్టపడితే ఆ అబ్బాయి తల బాదుకొని తెలుసుకొని చెప్తే కానీ నా సైడ్ నుంచి అసలు హింట్ కూడా వెళ్ళదు. అది దట్స్ మై నేచర్. నేను అలా ఓపెన్ అప్ అవ్వలేను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎవరైనా నచ్చితే ఇంకా దూరం వెళ్ళిపోతాను. నేను ఆ టైప్. రేపు పెళ్ళైన తర్వాత కూడా హస్బెండ్ అలాగే చెప్తా, అలాగే చూస్తారా? అంటే ఏది నచ్చినా కూడా అమ్మాయి చెప్పేస్తే ఏంటి ఇంకా. ఓకే, సరే. ఓకే, ఆ టాపిక్ ఇంకా పర్సనల్ టాపిక్ కొంచెం బయటకు వచ్చేసి చెప్పారు, బట్ నాకు లాయల్టీ ఫ్యాక్టర్ లోనే కొంచెం I doubt. I'm suspicious. Industry persons చెప్పారు. చెప్పారు, బట్ ఐ ఎందుకో నా ఇన్స్టింక్ట్స్ కనెక్ట్ కాలా. నన్ను పక్కన పెట్టుకొని మై చీట్ అరౌండ్ అని ఫీలింగ్ వచ్చింది. సో ఓకే. ఏది హీరోలా? నో, ఐ వోంట్ టెల్ ఎనీథింగ్. పేర్లు చెప్పొద్దన్నా. ఓకే సార్. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.